శ్రీశైలం పాదయాత్ర చేయాలనేటువంటి యొక్క సంకల్పంతో ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి యొక్క కోరికతో స్వామివారి దర్శనం కోసం అని చెప్పి ఉదయమే బయలుదేరాను. ఇది నడక ప్రారంభమైంది. ముందుగా బ్రహ్మగిరిలో ఉన్నటువంటి శ్రీ వినాయకుల వారి యొక్క ఆశీస్సులను తీసుకొని నా నడక ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ మార్గ మధ్యంలో వచ్చేటువంటి యొక్క ప్రధానమైన అంశాలని మీకు వీడియోల రూపంలో పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ. వాతావరణం మబ్బుబట్టి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడే లింగాలగట్టు పాతాళగంగాల యొక్క సమీపానికి రావడం జరిగింది. ఇది ఏపీ జన్కో వారి యొక్క హైడల్ పవర్ స్టేషన్. ఇప్పుడు వాటర్ మనకు బయటకు వస్తూ కనిపిస్తుంది కదా, ఈ బయటకు పడుతున్నటువంటి యొక్క వాటర్ని డీ వాటరింగ్ అంటారు. ఈ ప్రాసెస్ని ఇది శ్రీశైలం డ్యామ్ యొక్క వాటర్ లెవెల్ కన్నా చాలా తక్కువ హైట్లో ఉన్న కారణంగా ఈ పైన ఉన్నటువంటి వాటర్ క్రమంగా కిందకు వస్తూ ఉంటుంది. మనకు బయటికి కనిపించకుండా ఈ గుట్టల్లో నుంచే నీరు బయటికి వెళ్ళిపోతుంటుంది ఇంటర్నల్గా. అలా వెళ్ళేటువంటి వాటర్ పవర్ హౌస్లో ఉన్నటువంటి యూనిట్లని ముంచేస్తుంది. అందుకని రెగ్యులర్ టైమింగ్ ప్రకారం దీన్ని వాటర్ని బయటికి పంపులతో తోడేసడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. ఇప్పుడు మాత్రం ఇది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అవ్వడం లేదు. ఎలక్ట్రిసిటీ జనరేషన్ అయ్యేటువంటి అది మాత్రం ఈ బావుల్లాగా కనిపిస్తున్న ప్లేస్లో ఉన్నటువంటి దాని నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఘాట్ సెక్షన్లో నడిచేటప్పుడు సహజంగా మనం రోడ్డు మీద ఎడం వైపు నడుస్తూ ఉంటాం. కానీ ఘాట్ సెక్షన్లో ఇలాంటి రూల్స్ కొన్ని సందర్భాల్లో పక్కకు పెట్టాల్సి వస్తుంటుంది. ఎందుకనంటే మనకు ఈ బ్లైండ్ కర్వ్స్ ఉండే కారణంగా అక్కడ ఎదురుగా వచ్చే వెహికల్కి మనం కనబడం, అలాగే మనకు వెహికల్ కనిపించదు. అలా ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి సహజంగా వెహికల్స్ ఎదురుగా టర్న్ అవుతున్న వెహికల్స్ మనకు కనిపించే విధంగా ఉండాలి. అది ఒక్కొక్కసారి రైట్ సైడ్ కావచ్చు, ఒకసారి లెఫ్ట్ సైడ్ కావచ్చు. ఇవాళ వీకెండ్ సండే కాబట్టి శ్రీశైలం వస్తున్నటువంటి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే సుమారుగా ఒక 200 పైచిలకు వెహికల్స్ దాటుకొని వెళ్ళిపోయాయి. ఇంకా కంటిన్యూగా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే సుమారుగా 3 కిలోమీటర్ల వాకింగ్ అయిన తర్వాత మనకు సూర్యుడు కనిపిస్తున్నాడు క్రమంగా. ఇప్పుడే నిద్రలేస్తున్నటువంటి యొక్క లింగాలగట్టు పాతాళగంగా గ్రామాలు ఉన్నాయి. వెహికల్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇది శ్రీశైలం ఘాట్లో ఉన్నటువంటి డేంజరస్ టర్నింగ్ ఇంగ్లీష్ లెటర్ ఆర్, క్యాపిటల్ లెటర్ ఆర్ యొక్క షేప్లో ఉంటుంది. ఇది డేంజరస్ టర్నింగ్ ఏరియా. ఈ పాతాళగంగ మరియు లింగాలగట్టు ఈ రోడ్డుని చూడండి ఒకసారి. ఈ టర్నింగ్స్ ఇలా వస్తూ ఇటు టర్న్ అవుతూ పక్కన ఉన్నటువంటి ఇది చూడండి, కింద కారు పెడుతుంది. ఇటుండి మళ్ళీ ఈ డైరెక్షన్లో రోడ్డు టర్న్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఈ పైలాన్స్ టవర్స్ మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని గమనించండి.
ఇది ఒకప్పుడు ఫారెస్ట్ చాలా దట్టంగా ఉన్నటువంటి ఒక రోజుల్లో, వాతావరణం ఇప్పట్లాగా కాకుండా మంచిగా ఉన్నటువంటి ఒక రోజుల్లో ఈ ప్రదేశంలో నిరంతరం ఒక జలపాతం అనేది ప్రవహించింది. కానీ ఇది ఇప్పుడు టోటల్గా డ్రై అయిపోయినటువంటి ఒక ఏరియా ఇది. ఇప్పుడు మనం శ్రీశైలం యొక్క లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ టన్నెల్ పవర్ హౌస్ యొక్క పైభాగంలో ఉన్నాం. మనం నిలబడినటువంటి ఈ గుట్ట కింది భాగంలో పవర్ హౌస్ ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ భాగం కృష్ణా రివర్ యొక్క డౌన్ స్ట్రీమ్. ఇది ఇక్కడ నుంచి సుమారుగా ఒక 14 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం టైల్ పాండ్ ఉంది. వజ్రాల మడుగు అనేటువంటి ఒక ప్లేస్. ఈ పక్కన కనిపిస్తున్నటువంటి ఒక టవర్ బిల్డింగ్, ఇది పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన తర్వాత బయటికి వాటర్ వచ్చేటువంటి ఒక అవుట్లెట్ పాయింట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ఈ దరులలో నుంచి జలపాతాలు కురిసేవి. ఒకప్పుడు జలపాతాలు ఉండేవి, ఇప్పుడు పెద్ద వానలు పడ్డప్పుడు మాత్రమే ఇక్కడ జలపాతాలు కనిపిస్తాయి.